వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఎస్, సిబి ప్రసాద్ గారు, మరి ఈ విధంగా కొనసాగుతున్నప్పుడు అత్యాచారాల పర్వం అనేది మరి అడ్డుకట్ట వేయవలసిన ప్రభుత్వాలు కేవలం ఒక చట్టం వేశాం, ఇంకో చట్టం వేశాం, కొత్త చట్టాలు తీసుకొస్తున్నాం అంటూ చేతులు దులుపుకోవడమేనా, అమలు చేసి మరి ప్రజల్లో కూడా మార్పు వచ్చేలాగా ఏమన్నా చర్యలు చేపడితే మంచిదంటారా, ఏమంటారు మీరు? సిబి ప్రసాద్ గారు, రైట్, మరి మొత్తంగా సమాజంలో విలువలు నశించిపోకుండా ఉండాలంటే ఉన్న చట్టాలను మరింత బలోపేతంగా మరి వాటిని అమలు చేస్తూ కారణాల కోసం అన్వేషించకుండా కారణాలన్నింటిని కూడా మరి ఒక సమీకరించి మరి ఏం చేస్తే ఇటువంటి వాటికి మరి అడ్డుకట్ట వేయవచ్చు అన్న కోణంలో ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. అదేవిధంగా మరి ఎక్కడో జరిగింది, ఆ రాష్ట్రం జరిగింది, ఈ రాష్ట్రం జరిగింది అని కాకుండా మరి పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదిరింట్లో ఏం జరుగుతుంది అన్న యొక్క స్పృహ కూడా ఉండాలి. అదేవిధంగా మరి మహిళల పట్ల, మరి ముఖ్యంగా భారతదేశంలో పూజింపబడుతున్న మహిళల పట్ల ప్రతి ఒక్కరు కూడా అదే పూజనీయమైన భావాలతోటి ముందుకెళ్తే ఇటువంటివి కొనసాగవు అంటూ కూడా మరి వక్తలు చెబుతున్నమాట. ఎస్, సిబి ప్రసాద్ గారు, మరి మీరేమంటారండి? చెప్పుకున్నట్టు ఈ వ్యభిచార కేసులో నిర్వహించిన వ్యక్తులు మహిళలు, ఇద్దరు మహిళలే. జసింత అనే మహిళా హోంగార్డ్ ఈ అకృత్యానికి పాల్పడ్డది, ఆమె కూతురు హేమలత అనే స్త్రీ ఈ అకృత్యానికి పాల్పడ్డది. ఒక బ్రోతల్ హౌస్ లో నడిపే వ్యక్తి సువర్ణ కుమారి అనే ఆమె మహిళ. ఈ మహిళలే ఒక అమాయక దళిత మహిళను, బాలికను, 13 ఏళ్ల బాలికను తీసుకొచ్చి వ్యభిచార రొంపిలో దింపటం వల్ల ఇదంతా జరిగింది. అంటే స్త్రీలే ఒక స్త్రీ పట్ల గౌరవం లేకుండా. ఓకే సిబి ప్రసాద్ గారు, ఓకేనండి. అంటే ఇప్పుడు ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలా, జరిగిన డిస్క్రిప్షన్ ఓకే, జరిగింది అయిపోయింది ఓకే, ఇక జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు ఫైనల్గా? ఇప్పుడు ఉన్న చట్టాలు సరిపోవు సార్. ఓకే, ఇప్పుడు దిశ చట్టం వచ్చిన తర్వాత రేపులు ఏం తగ్గలేదు. తర్వాత మన ఈ ఇటువంటి సామాజిక రుగ్మతలు గత 200 సంవత్సరాల నుంచి సమాజంలో, భారత సమాజంలో కంటిన్యూ అవుతున్నాయి. రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, వీరేశలింగం పంతులు లాంటి వాళ్ళు, గురజాడ అప్పారావు లాంటి వాళ్ళు, వీళ్ళెంతో మంది ఈ స్త్రీల అభ్యుదయానికి, స్త్రీల యొక్క విద్య అండ్ వాళ్ళ అభివృద్ధికి పాటుపడ్డ మహనీయులు. వాళ్ళందరూ కృషి చేసిన ఈ మధ్యలో అటువంటి సంఘ సంస్కర్తలు రాలేకపోవడం వల్ల తగినంత చట్టాలు మన ప్రభుత్వాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల జరిగింది. విచిత్రమైన విషయం ఏంటంటే వ్యభిచార కేసులో ఇప్పటి వరకు ఐపీఎస్ లో శిక్ష లేదు, వ్యభిచారం చేస్తే శిక్ష లేదు. 1956లో చేసిన ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారము ఓన్లీ వ్యభిచారానికి తీసుకుపోవడం నేరం, వ్యభిచారం చేయటం నేరం కాదు. ఓకే, వ్యభిచారం తీసుకుపోవడానికి అడ్డుకోవడం నేరం. అంటే ఈ లొసుగులమయంగా ఉన్న, లొసుగులమయంగా ఉన్న చట్టాల్లో మార్పు రావాలంటారా, అసలు చట్టాలే మార్పు రావాలంటారా? చట్టాలు మార్పు రావాల్సిన అవసరం ఉంది. చట్టాల కన్నా ముందు నైతిక విద్యను ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది. ప్రభుత్వాలు బాధ్యత పట్ల, స్త్రీల మహిళల బాలికల పట్ల గౌరవంతో ఈ నైతిక విద్యను పెంపొందించవలసిన అవసరం ఉంది. ఈ సమాజం వెర్రితలలు వేయకుండా నియంత్రించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో షీ టీమ్స్ తోటి ఒక డిఐజీ అధికారి పనిచేసేవలసిన అగత్యం ఏర్పడుతుంది. మహిళల మీద అత్యాచారాల కోసం ఒక మహిళా ఫోర్సే ఉంది, 2000 మంది పనిచేస్తున్నారు దానిలో. అటువంటి అగత్యం ఏర్పడ్డది అంటే ఇక్కడ సమాజంలోనే ఈ యొక్క నైతిక ప్రవర్తన పట్ల గౌరవం లేదు, నైతిక ప్రవర్తన చేయవలసిన సమాజం మారలేదు. మారలేదు అంటే అది విద్యా వ్యవస్థ లోపం, సామాజికవేత్తల లోపం, తర్వాత ఈ తల్లిదండ్రుల లోపం. ముఖ్యంగా తల్లిదండ్రుల పెంపకం వల్లనే ఇదంతా మేజర్గా నష్టం జరుగుతుంది. తల్లిదండ్రులు మారాలి, ప్రభుత్వాలు మారాలి, వ్యక్తులు విద్య ద్వారా కూడా మారాలి. ఇవన్నీ మారినప్పుడు
చట్టాలు అడిషనల్ గా పని చేస్తాయి జరిగిపోయిన తర్వాత చట్టాలు శిక్షిస్తాయి yes కానీ చట్టాల వల్ల సమాజంలో మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను రైట్ ఓకే అండి థాంక్యూ మచ్ అండి సిబి ప్రసాద్ గారు థాంక్యూ మచ్ అదేవిధంగా ప్రొఫెసర్ సురేపల్లి సుజాత గారు కూడా ధన్యవాదాలండి మరి చట్టాలనేవి తమ పని అవి చేసుకుపోతాయి కాబట్టి చట్టాల దాకా వెళ్లకుండా మరి అంతకు ముందే సమాజంలో మార్పు రావాలి సమాజంలో ఉండే తల్లిదండ్రులలో అదేవిధంగా మరి ఇతర వ్యక్తులలో కూడా విడివ్యక్తులలో కూడా దీని పట్ల పూర్తి స్థాయిలో అవగాహన రావాలి మరి భారతదేశంలో మరి ఈ విధంగా మహిళలకి మరి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించిన నాడే మరి వారికి ఒక స్వేచ్ఛ వాతావరణం కల్పించిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మరి అత్యాచారాలు ఇవి జరిగేటప్పుడు కూడా మరి వారందరినీ కూడా మహిళగానే ఒక దృష్టితో చూడాలి అంతేకాని ఏ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం అంటూ మరి సామాజిక వర్గాల యొక్క ప్రస్తావన కాకుండా భారతీయ మహిళగా మరి భావించి అందరికీ మరి న్యాయం చేయాలి మరి పూర్తి స్థాయిలో చట్టాలను అమలు చేసేలా ఆ యొక్క ప్రభుత్వాలు కూడా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా వక్తలు తమ యొక్క అభిప్రాయంగా చెప్పడం జరిగింది ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ కీప్ వాచింగ్ మస్టక్ టీవీ